हाय एवरीवन, वेलकम टू प्रफुल्ल आर्ट्स। ईरोजु अंदमैन चावंती गुत्तुलनि पैनुंची किंदकी वालुतुन्नट्टुगा वेद्दाम। अदि एला वेयालो चूद्दामा। ई पेंटिंग कोसम ई ब्रश्लनि वाडुतुन्नानु। इवन्नीनि इवेंटंटे 5, 8, 12, 10 ई नंबर्स राउंड नंबर ब्रश्लु इवन्नी वाडुतुन्नानु। దీని కోసం ఈ కలర్స్ అన్నీ వాడుతున్నాను। ఈ కలర్స్లో ఆరెంజ్, వైట్, బ్రౌన్, ఎల్లో, తర్వాత టీల్ బ్లూ, టర్కాయిష్ బ్లూ, ఎల్లో ఆకర్, శాప్ గ్రీన్, ఈ కలర్స్ వాడుతున్నాను। ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ముందే వాటర్లో కొంచెం డైల్యూట్ చేసి మన ఆరెంజ్ కలర్ ఎక్కడెక్కడ ఫ్లవర్స్ కావాలో అక్కడ అప్లై చేసేసాను। వైట్ ఫ్లవర్స్ వచ్చే దగ్గర ఎల్లో ఆకర్, ఈ ఆరెంజ్ వచ్చిన దగ్గర ఏంటంటే ఎల్లో ఫ్లవర్స్, ఎల్లో ఫ్లవర్స్కి సెంటర్లో ఆరెంజ్ ఉన్నట్టు। ఇప్పుడు ఈ ఆరెంజ్ చిన్న చిన్న ప్యాచ్ల్లాగా కలర్స్ పెట్టాను, అంటే ఫ్లవర్స్ మనకు ఎక్కడ కావాలి అక్కడంతా కూడా నేను ఇలా కలర్ అప్లై చేశాను। ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఒక 5 నెంబర్ కానీ 8 నెంబర్ కానీ బ్రష్ తీసుకోండి, దాంతో కలర్ తీసుకొని ఇట్లాగ ప్రెస్ చేసి లోపలికి డ్రాగ్ చేస్తూ సన్నగా లిఫ్ట్ చేయాలి। ఇప్పుడు చూడండి, ప్రెస్ చేయడం వల్ల బ్రాడ్గా వస్తుంది, రౌండ్ వస్తుంది మనకి చామంతి పువ్వు, సెంటర్లో సన్నగా కాడ వస్తుంది। చూస్తున్నారు కదా, నేను ప్రెస్ చేసి లోపలికి డ్రాగ్ చేస్తున్నాను। అన్ని పెటల్స్ కూడా ఇలాగ ప్రెస్ చేస్తూ లోపలికి డ్రాగ్ చేస్తున్నాను, మీకు కనపడుతోంది కదా। ఇలాగా మనం అన్ని ఫ్లవర్స్ మనకి ఎక్కడెక్కడ కావాలో, అంటే చామంతి పువ్వు ఇలా పూర్తిగా విచ్చుకున్న పువ్వు మనకు ఎలా కనపడుతుంది, పూర్తిగా ఇలాగా పెటల్స్ అన్నీ కూడా విచ్చుకొని ఉంటాయి కదా, ముద్దగా దగ్గర దగ్గరగా ఉంటాయి, సన్న సన్నగా ఉంటాయి కదా, అలాగా కనపడేటట్లుగా మనం ఇప్పుడు ఈ స్ట్రోక్స్ వేసాం। అర్థమైందా? ఇలాగా మనం ఈ ఆరెంజ్ ఎక్కడెక్కడైతే మనం ఫ్లవర్స్ కావాలనుకుంటున్నామో ఆ ఫ్లవర్స్ మనం ఇప్పుడు పైనుంచి కిందకి కొమ్మ వేలాడుతున్నట్టు వేస్తున్నాం। అంటే ఇది మీరు షోల్డర్ నుంచి కిందకి వేయొచ్చు, అర్థమవుతోందా? మీరు ఏదైనా టాప్స్ మీద, టీ షర్ట్స్ మీద పైనుంచి ఇలా కిందకి వాలుతున్నట్టుగా వేసుకోవచ్చు, బ్లౌజ్ మీద వెనకాతల వేసుకోవచ్చు, అర్థమవుతోందా? ఇంకా ఇలాగ అన్ని చోట్ల వేసుకోవచ్చు। ఈ సెంటర్ ఫ్లవర్ అయిన తర్వాత మధ్యలో వైట్ పెట్టాను, వైట్ పెట్టి అంటే మధ్యలో వైట్, వైట్ మధ్యలో బొడ్డు అన్నమాట సెంటర్ పార్ట్, ఆ సెంటర్ పార్ట్లో వైట్, వైట్ మధ్యలో చిన్న గ్రీన్స్ టచ్ ఇచ్చాను, మళ్ళీ ఇంకొక ఫ్లవర్ వేసేసాను। చూడండి, ఇలాగే సేమ్ స్ట్రోక్స్ పైనుంచి లోపలికి, బయట నుంచి లోపలికి డ్రాగ్ చేసి లిఫ్ట్ చేస్తున్నాను। డ్రాగ్ చేసి లిఫ్ట్ చేయడం వల్ల మీకు సన్నగా లోపలికి కాడ సన్నగా కనపడుతుంది, ప్రెస్ చేసి లోపలికి లాగాలి, తెలుస్తోంది కదా। ఇట్లాగే మీరు ట్రై చేయండి, చక్కగా వస్తుంది, ఓకేనా? ఇలాగా ఈ ఫ్లవర్స్ అన్నీ మనం ఇలా వేసేద్దాం। ఇలా వేసిన తర్వాత ఎక్కడెక్కడ ఫ్లవర్స్ కావాలో అక్కడ చిన్న చిన్న మొగ్గలు, సింపుల్గా మొగ్గ అన్నది చిన్న ముద్దగా కనపడుతుంది కదా, అలాగా కలర్ పెట్టేశాను। ఇప్పుడు శాప్ గ్రీన్తో స్టెమ్స్ వేస్తున్నాను పైనుంచి కిందకి, స్టెమ్స్ ఇట్లాగా, ఇలాగా స్టెమ్స్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా, ఈ మొగ్గలకి కూడా చిన్న చిన్నగా గ్రీన్ స్టెమ్ ఇచ్చేసాను, ఎక్కువ గ్రీన్ ఉంటాయి కదా అలాగా। ఇప్పుడు వైట్ ఫ్లవర్స్ వేద్దాం, తెల్ల చామంతి, ఎల్లో చామంతి వేసాం। ఇప్పుడు ఈ సెంటర్లో ఎల్లో కలర్ ఇచ్చాం కదా, అది ఎండిన తర్వాత వేస్తే అప్పుడు మనకి వైట్ ఫ్లవర్ బాగా కనపడుతుంది, కిందని సెంటర్లో మనకి చిన్న షేడ్ ఉంటుంది, ఎల్లో షేడ్, అర్థమైంది కదా। సేమ్ స్ట్రోక్స్ ఎల్లో కలర్ ఫ్లవర్ ఎలా వేసామో అలాగే తెల్ల చామంతి కూడా వేసేద్దాం। ఇలాగా ఎక్కడెక్కడ ఫ్లవర్స్ కావాలో అక్కడంతా కూడా మనం ఇదే స్ట్రోక్స్తో నింపేసేయాలి। ఇలాగ మీరు ఎన్ని ఫ్లవర్స్ అయినా వేయచ్చు, చాలా ఫాస్ట్గా వేసేయచ్చు, బాగుంటుంది, మీకు తెలిసింది కదా।
అంటే సెంటర్ పార్ట్ మనకి ఫ్లవర్స్ ఎక్కడ కావాలో అక్కడ సెంటర్ ఎల్లో లేకపోతే చిన్న ఆరెంజ్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే చిన్న షేడ్ ఉన్నది ఉన్నట్టుగా కనపడుతుంది అది వేయడానికి ఇలా వేసాను ఓకేనా ఇలాగ మీరు అన్ని ఫ్లవర్స్ వేసి వైట్ ఫ్లవర్కి సెంటర్లో ఆరెంజ్ కలర్ ఇద్దాం చుట్టూ ఎల్లో కలర్ ఉంది దాని మీద ఆరెంజ్ ఆరెంజ్ మధ్యలో వైట్ వైట్ మధ్యలో మళ్ళీ గ్రీన్ అట్లా వస్తుంది చూడండి ఇప్పుడు ఈ ఆరెంజ్ ఆరెంజ్ మీద చిన్న కొంచెం ఎల్లో ఎల్లో కొంచెం ఆరెంజ్ మరీ బ్రైట్గా లేకుండా కొంచెం వైట్ సెంటర్లో వైట్ పెట్టాను సెంటర్ బోర్డు ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మనకి ఫ్లవర్ పూర్తిగా చాలా చక్కగా బ్యూటిఫుల్గా కనపడుతుంది కదా ఇలాగే సెంటర్లో మళ్ళీ గ్రీన్స్ సాప్ గ్రీన్స్ ఇలా వేసేద్దాం ఇలా చూసారా ఈ వైట్ చామంతులన్నీ వేశాను వేసిన తర్వాత ఏం చేసాము కొన్ని మనం అంటే మన అరేంజ్మెంట్ మీకు ఎలా కావాలంటే అలాగా ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని వేయచ్చు నేను కొన్ని వేసి చూపిస్తున్నాను ఇలాగ గీతలు గీసుకొని మనం ఏం చేస్తామంటే ముద్దగా గుమ్ ఇలాగ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ తర్వాత లీవ్స్ చామంతి ఆకులు ఎలా ఉంటాయి ఆ ఆకులు అలాగే చూస్తూ లేదా గుర్తుపెట్టుకొని ఇలా వేసేయండి గ్రీన్స్ శాప్ గ్రీన్లో కొంచెం కొంచెం మీరు బ్లూ కానీ కొంచెం టిప్ చిన్న బ్లాక్ కానీ టింజ్ కలిపి వేస్తే డార్క్ కలర్ అనేది వస్తుంది అప్పుడు మీకు లీవ్స్ గ్రీన్గా కొంచెం డార్క్ కలర్ ఉంటే కనుక మనం వేసే ఫ్లవర్స్ బాగా ఎలివేట్ అవుతాయి బాగా కనపడతాయి అర్థమైంది కదా ఇలాగా మనం ఏం చేస్తాం మొగ్గలు ఆకులు మధ్యలో అంటే ఇలా ఫ్లవర్స్ వేసి దాని చుట్టూ బోలెడు లీవ్స్ కాడలు అలా వేశారనుకోండి ఎంత బాగుంటుందో తెలుసా ఇలా వేస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది ఎక్కడెక్కడ లీవ్స్ వేయాలి ఎన్ని లీవ్స్ వేయాలి ఫ్లవర్స్ ఎక్కువగా కిందకి వాలినట్టున్నప్పుడు పైన ఎక్కువగా లీవ్స్ వేయండి అప్పుడు అందంగా ఉంటుంది మధ్య మధ్యలో చిన్న చిన్న మొగ్గలు ఆ మొగ్గలకి కూడా కొన్ని విచ్చుకుంటున్నట్టు అంటే 3/4 మొగ్గలు అలాంటివి వేస్తే అన్ని రకాలు ఉన్నట్టుగా మనకు కనపడుతుంది బాగుంది కదా ఇలాగా మీరు వేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అది ఎంత అందంగా ఉందో ఇలాగా మీరు ఎన్ని రకాలైన అంటే కలర్స్ కూడా వేసుకోవచ్చు మీకు బ్యాక్గ్రౌండ్ డార్క్ కలర్ మీద వేస్తే ఇంకా బాగా కనపడుతుంది అదే మీరు ఎక్కడ వేయాలి అనుకుంటున్నారు బ్యాక్గ్రౌండ్ క్లాత్ ఏంటి ఆ క్లాత్ని బట్టి మీరు కలర్స్ కాంబినేషన్స్ మార్చుకోవచ్చు ఇంకా వైలెట్ చామంతి ఉంటుంది చాలా కలర్స్ ఉంటాయి కదా ఆరెంజ్ రెడ్ అవన్నీ కూడా మీరు వేరే మీరు తీసుకునే టాప్ కానీ డ్రెస్ కానీ లేకపోతే శారీ కానీ ఆ కలర్ బట్టి కాంబినేషన్ సెట్ చేసుకొని ఇలా వేసుకోండి చాలా అందంగా ఉంటుంది కదా ఇప్పుడు చూడండి ఇలా మొత్తం అంతా ఫ్లవర్స్ అన్నీ వేయడం అయింది కదా ఇలాగా మధ్య మధ్యలో డెప్త్లు ఇవ్వాలి లీఫ్ మధ్యలో కొంచెం అంటే బ్లూ టర్కాయిష్ బ్లూ కానీ బ్లాక్ కానీ మీరు సెంటర్లో లీఫ్ మధ్యలో ఈ నెలలు అవి వేయండి ఇలాగా నేను వేస్తున్నాను చూసారా అట్లాగా మధ్యలో వేస్తూ ఉంటే కొంచెం లీఫ్ ఎఫెక్ట్ చాలా బాగా కనపడుతుంది తెలుస్తుంది కదా ఇలాగా అక్కడక్కడ డార్క్ అలా వేస్తే కొంచెం పెద్ద లీవ్స్ మధ్యలో వేస్తే సరిపోతుంది అన్నిట్లోని మనం వెయ్యక్కర్లేదు ఇప్పుడు ఏం చేద్దాం కింద కొంచెం వాటర్ ఉన్నట్టుగా వేద్దామా నీళ్ళు వాటర్ అప్లై చేసి మధ్యలో కొంచెం బ్లూస్ లైట్ బ్లూ కొంచెం వైట్స్ అట్లాగా వేసేస్తే మనకి అంటే ఒక ఫీల్ వాటర్ ఉంది కింద అని తెలుస్తుంది వైట్ అప్లై చేసి మళ్ళీ దాన్ని స్ప్రెడ్ చేసామనుకోండి చక్కగా వచ్చేస్తుంది ఇలా వాటర్ మీదకి పైనుంచి వెళ్ళాడుతున్న చామంతులు ఈ చామంతుల్లో రెండు కలర్స్ చూడండి ఎంత బాగుందో
ఇలాగా చక్కగా వేసుకొని ఎంజాయ్ చేయండి. రకరకాలుగా ఉంటుంది, కాంబినేషన్స్ మీ ఇష్టం వచ్చిన కాంబినేషన్స్ వేసుకోవచ్చు. నేను ఎల్లో వైట్ వేశాను, మీరు ఇంకే కాంబినేషన్స్ అయినా వేసుకోవచ్చు. ఎంతో చక్కగా ఉంటుంది. ఇలాగ కింద వాటర్ మీదకి వాలుతున్నట్టుగా పువ్వులు, ఒక సీన్ని క్రియేట్ చేస్తున్నట్టుగా మనకి ఊహించి వేస్తే భలే ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.